ఏదైతే మరి బుగ్గన గారు ఈ ఫైనాన్షియల్ సంస్థ నుంచి అప్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారో దీనికి సంబంధించి చెన్నైలో మొన్న మధ్యన మనం చూసాం బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఐదు కోట్ల రూపాయలు చెన్నైకి తరలిస్తూ పట్టుబడినటువంటి విషయాన్ని మనం అందరం కూడా చూసాం ఏంటి చెన్నై లింక్ అని ఒకసారి ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు చెన్నైలో చెన్నై కేంద్రంగా వైఎస్ కుటుంబం చేస్తున్నటువంటి మనీ కి సంబంధించినటువంటి కొన్ని వాస్తవాలు అంటే వీళ్ళు ఏ రకంగా షెల్ కంపెనీలు షూట్ కేస్ కంపెనీలు ఏర్పాటు చేస్తూ ఉన్నారో ఆ వివరాలు కూడా ఇప్పుడు నేను మీకు చెప్పదలుచుకున్నాను ఫారెక్స్ అంటే ఒకే అడ్రస్ మీద వీళ్ళు నాలుగు కంపెనీలు ఓపెన్ చేశారండి ఒకే అడ్రస్ మీద ఫస్ట్ ఫ్లోర్ విశ్వనాథన్ స్ట్రీట్ ఆర్యపురం చెన్నై ఫారెక్స్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫోరెస్ ఎగ్జిమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ క్వానా ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్ వర్కిజీ స్పేస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక నాలుగు సంస్థల్ని ఒకే అడ్రస్ పేరు మీద ఫస్ట్ ఫ్లోర్ విశ్వనాథన్ స్ట్రీట్ ఆర్యపురం చెన్నై పేరు మీద నాలుగు సూట్ కేస్ కంపెనీలని వీళ్ళు ఓపెన్ చేయడం జరిగింది ఈ కంపెనీలో ఉన్నటువంటి డైరెక్టర్ల పేర్లు చూస్తే ఫారెక్స్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్లో ఏదుగురి సందింటి సునీల్ రెడ్డి అంటే వైఎస్ సునీల్ రెడ్డి అంటే మన రాజశేఖర్ రెడ్డి గారి అన్న జార్జ్ రెడ్డి గారి అబ్బాయి వైఎస్ భారతిరెడ్డి క్వానా ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్లో డైరెక్టర్సు వైఎస్ అనిల్ రెడ్డి వైఎస్ మాలిని రెడ్డి వైఫ్ ఆఫ్ వైఎస్ అనిల్ రెడ్డి ఫోర్ ఎస్ ఎగ్జిమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వైఎస్ అనిల్ రెడ్డి వైఎస్ మాలిని రెడ్డి అదేవిధంగా వర్క్ ఈజీ స్పేస్ సొల్యూషన్స్ ఈ కంపెనీ అయితే మన్నీ మధ్యనే ట్వంటీ ఎయిత్ సెప్టెంబర్ టూ థౌజండ్ నైన్టీన్ ఓపెన్ చేశారండి వైఎస్ అనిల్ రెడ్డి వైఎస్ సునీల్ రెడ్డి డైరెక్టర్స్గా వర్క్ ఈజీ స్పేస్ సొల్యూషన్స్ అనే కంపెనీ అంటే నాలుగు సూట్ కేస్ కంపెనీలు మీరు ఒకే అడ్రస్ మీద మీ పెదనాన్నగారి బిడ్డలు అదేవిధంగా భారతి గారి పేరు మీద మీరు డైరెక్టర్లుగా ఎందుకు ఈ కంపెనీలు ఓపెన్ చేశారని అడుగుతా ఉన్నా నేను అంటే పెద్ద ఎత్తున ఇక్కడ లూటీ చేసినటువంటి డబ్బంతా ఈ సెల్ కంపెనీల ద్వారా ఇతర దేశాలకి తరలించి మళ్ళీ ట్రస్టుల ద్వారా మళ్ళీ వెనక్కి రాష్ట్రానికి తీసుకొచ్చి మీ బ్లాక్ మనీ అంతా వైట్ చేసుకోవాలనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు అందుకనే నా బుగ్గన గారు వెళ్ళి మొన్న ఆర్థిక మంత్రి గారిని నేనెవడో ఎల్లయో పుల్లయో మాకు అమెరికాలో ఒక ట్రస్ట్ ఉంది వాళ్ళు ఏదో తక్కువ వడ్డీకి ఇస్తారు అంటే వరల్డ్ బ్యాంకులు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకులు జైకాల్ అన్ని పక్కన పెట్టేసి మీ బ్లాక్ మనీని ఈ సూట్ కేస్ కంపెనీల ద్వారా ఇతర దేశాలకి తరలించుకుని వాటి ద్వారా మళ్ళీ వెనక్కి తెచ్చుకోవడం కోసం చెన్నైలో ఒకే అడ్రస్లో మీరు నాలుగు కంపెనీలు ఓపెన్ చేస్తారా ఏంటండి ఈ కంపెనీలు బాగోతాయి ఏంటి ఎందుకు ఓపెన్ చేయాల్సి వచ్చింది మీరు ఈ నాలుగు కంపెనీలు దానిలో డైరెక్టర్లు లేవు మళ్ళీ మీ సొంత పెదనాన్న గారి బిడ్డలు ఇది కాకుండా మళ్ళీ ఊరుకో ప్యాలెస్ ఉంది వీళ్ళకి ఇవి చాలదన్నట్టు మళ్ళీ చెన్నైలో కూడా దాదాపు వంద కోట్ల రూపాయలతో అక్కడ పెద్ద ప్యాలెస్ ఆల్రెడీ లోటస్ పాండ్ అయిపోయింది తాడేపల్లి అయిపోయింది బెంగళూరు ప్యాలెస్ అయిపోయింది ఇడుపులపాయ్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ చెన్నైలో ఒక ప్యాలెస్ నిర్మాణం అంటే ప్యాలెస్లో ఏమన్నా నేలమాలగులు బంకర్లు ఏమైనా తయారు చేస్తున్నారా